రూపీస్ తీసుకుంటాం. ఒక 5 యాడ్లు అండి. దేంట్లో దీని కంటే ఫస్ట్ 8 పేస్ కావాలి. బాలకృష్ణ గారు మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమర భేరి జరగబోతా ఉంది. అలివిగాని హామీలతోని అధికారంలోకి వచ్చి మాకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చాప చుట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది. ఈరోజు వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు, 20-30 ఏళ్ళు అధికారం మాది అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి 3 రాజధానుల పేరు మీద ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఇంటికి పంపించడానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈరోజు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక గౌరవంగా చూసేవాళ్ళు. పోలీసు వ్యవస్థ కూడా మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే ఇండియాలోనే చాలా బాగా పనిచేస్తారని పేరుంది. కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థని దెబ్బతీశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్లు ఐఏఎస్లు కూడా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో దేశం అంతా చర్చించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు మనం ఆలోచించాల్సింది అందరం కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. కానీ ఈ వ్యక్తి చూస్తే ఈరోజు అన్నిటిగా అంతులేని అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ఈరోజు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మా అధినేత మీద కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టాడు. కారణం లేదు, స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందంటారు, ఇసుకలో అవినీతి జరిగిందంటారు, లిక్కర్లో అవినీతి జరిగిందంటారు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసులు పెడతారు. మీరు సాక్ష్యాలు చూపించారా? ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంది మీరు, మైనింగ్ దోచుకుంది మీరు, మీ తమ్ముడికి ఇసుక అంతా కట్టబెట్టింది నువ్వు. ఒకప్పుడు స్టాండర్డ్ లిక్కర్ అమ్మేవాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, ఈరోజు నీ సొంత కంపెనీలు తయారు చేసిన లిక్కర్ ప్రజలకు అమ్మితే లక్షలాది మంది చనిపోయారు. ఒక గురజాలేజ్లోనే 100 మందికి పైగా చనిపోయారు.
లక్షలాది మంది, దాదాపు 10 లక్షల మంది అవయవాలు చచ్చుబడిపోయి ప్యాంక్రియాసిస్లు పోయి, లివర్లు పోయి, కిడ్నీలు పోయి పక్షపాతం వచ్చి మంచాల్లో ఉన్నారు. నేను గ్రామాలు తిరుగుతుంటే కొన్ని 100ల మంది 1000 మందిని చూశాను నేను. పేద కుటుంబాలు, రెక్కాడిత కానీ డొక్కాడిన కుటుంబాలు ఈరోజు నీ పైశాచికత్వానికి, నీ డబ్బుల కోసం ఇంత దారుణం చేశావంటే జగన్మోహన్ రెడ్డి, ప్రకృతి నిన్ను వదిలిపెట్టదు, నువ్వు గుర్తుపెట్టుకో. ఏం చేసుకోవాలో అర్థం కాని అధికార దాహం, ఏం చేసుకోవాలో అర్థం కాని ధనదాహంతో ఈరోజు పేద ప్రజల ప్రాణాలు తీసి ఒక పెద్ద పాపను మూట కట్టుకున్నావు. అందుకే సూర్యచంద్రులు, గాలి, నీరు, ప్రకృతి మొత్తం కూడా నీ మీద ఈరోజు పగబట్టింది, గుర్తుపెట్టుకో. దీనికి నువ్వు సమాధానం చెప్పలేవు. ఈరోజు నువ్వు తప్పుడు కేసులు పెట్టావు మా అధినేత మీద, మా లోకేష్ బాబు గారి మీద. కానీ ఇదే కేసులు నీ మెడకి ఉరితాళ్ళగా చుట్టుకుంటే గుర్తుపెట్టుకో. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ఈ పాపాల చిట్టా మొత్తం కూడా మా ప్రభుత్వం బయటికి తీస్తుంది. ఒకటేరా చిన్న చిన్న పాపాలుగా నువ్వు చేసింది, ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి తీసుకొచ్చావు. రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేశావు. పోలవరం కట్టలేకపోయావు, రివర్స్ టెండరింగ్ అన్నావు, రివర్స్ పాలన చేసావు రాష్ట్రం అంతా కూడా. తెలుగుదేశం హయాంలో కట్టిన ప్రాజెక్టులు తప్పితే మొత్తం అవినీతి చేసి ఈరోజు మేము 72% పూర్తి చేసిన పోలవరాన్ని కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు. కాలువల ఆధునీకరణను చేయలేకపోయావు. ఎక్కడ కూడా ఇరిగేషన్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ అంత నిరీవిరైపోయింది. వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు వ్యవసాయ రంగాన్ని. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు, లేకపోతే వర్షాలు అధికంగా కురిసినప్పుడు రైతులు నష్టపోతే ఏ అధికారి కానీ, ఏ మంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా రైతులను వెళ్ళి పరామర్శించారా? మొన్న చంద్రబాబు నాయుడు గారు బాపట్ల వెళ్ళి వర్షాలకు దెబ్బతిన్న పైర్లు ఆయన ఫీల్డ్కి వెళ్ళి రైతులు పరామర్శిస్తే, ఈ సైకో ముఖ్యమంత్రి బాపట్ల వెళ్ళి ఒక కార్పెట్ వేసుకొని, టెంట్ వేసుకొని, 5-స్టార్ హోటల్ లాగా దానికి బారికేడ్లు కట్టి, బారికేడ్ అవతలే ముఖ్యమంత్రి ఉంటాడు, బారికేడ్ అవతల దూరంగా 10 మంది రైతులను పిలిపించి నిలబెడతారు, జాయింట్ కలెక్టర్ తీసుకొచ్చి వరికంకులు చూపిస్తుంటే వరికంకులు కనీసం ముట్టుకోకుండా చూశాడు. ఇతను ఒక ముఖ్యమంత్రి, ఇతను ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను. ప్రజల సంక్షేమం పట్టని నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎలా అవుతావు? నువ్వు ఫీల్డ్కి వెళ్ళాలి, ముఖ్యమంత్రి అయినాడు రైతులతో మాట్లాడాలి, పంట నష్టాన్ని అంచనా వేయాలి, పార్టీలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. అంతేగాని జాయింట్ కలెక్టర్ చూపిస్తుంటే ఇట్లా దూరంగా ఉండి చూసి దాన్ని ముట్టుకోలేని నువ్వు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం. అందుకే ఈరోజు అందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఈరోజు మన పిల్లలు బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే పిల్లలు ఉన్నారు పార్టీలకు అతీతంగా. వాళ్ళు అడుగుతారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదంటే ఏం చెప్తారు? ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేకుండా ఒక రాష్ట్రాన్ని చేయగలుగుతాడు ఇతను తప్పితే? ఇతను ఏం చెప్పాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు? ఎస్, 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు, మేము కూడా దాన్ని సమర్థిస్తున్నాం, చాలా మంచి పరిణామం, రాజధాని కట్టండి అని చెప్పారు అసెంబ్లీలో. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు మేము గెలిచినా కానీ అమరావతి రాజధానిగా ఉంటుందని, అందుకే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటామని చెప్పారు. ఏమైంది ఈరోజు? ఎందుకు చేశారు రాజధాని రాష్ట్రంగా? అది ఎవరి గౌరవానికి భంగం కలిగింది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదా? వైసీపీ జాగీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉన్నా, ముఖ్యమంత్రి జాగీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని అడుగుతా ఉన్నాను నేను. అందుకే వ్యక్తిగతమైన దోషణలు, గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ ఉన్నా వ్యక్తిగతమైన దోషణలు ఉండేవి కావు, రాజకీయపరమైన విమర్శలు ఉండేవి. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ మీడియా దాన్ని పెట్టి మహిళలపై, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యాక్టివ్గా పనిచేసే మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడతారు. ఆ సజ్జల రామకృష్ణ నాయుడు కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియా మా కుటుంబ సభ్యులు మేము కూడా పెట్టారు. నేను అడుగుతున్నాను, రేపు అధికారం పోయిన తర్వాత మీరు ఎక్కడికి పోతారని అడుగుతున్నాను.
నెల 15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. తర్వాత మీ అధికారం ఎక్కడుండదని అడుగుతున్నాను, మీ పార్టీ ఎక్కడుండదని అడుగుతున్నాను. ఎన్ని జన్మలెత్తినా నీకు నువ్వు చేసిన పాపాలకి జీవితాంతం జైలులో ఉండాల్సిన పరిస్థితి. నీకు అడ్డగోలుగా నోరు బారేసుకున్న మీ సైకోలు ఈరోజు అడ్డగోలుగా తిట్టించావు మమ్మల్ని, మా అధినేతని, మా అధినేత కుటుంబాన్ని తిట్టించిన వాళ్ళందరూ గొంతులు కోసావు కదా సీట్లు ఇవ్వకుండా. ఏం చేశావు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకొని కనీసం టికెట్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి నీ తాడేపల్లి కొంపలో కనీసం సమయం ఇచ్చావా వాళ్ళు కలవటానికి? మొన్న కర్నూలు ఎంపీ బీసీ నాయకుడు సమయం ఇచ్చావా వస్తే? వెనక్కి పంపించావు కదా. నీకోసం రక్తం చెందించిన చాలామంది వైసీపీ నాయకులు నీ తాడేపల్లికి కొంపకు దండం పెట్టి వెళ్ళిపోయారు, సీట్లు ఎగ్గొట్టావు. మరలా ఈరోజు వేషాలు వేస్తున్నారు. టీటీడీ డబ్బులు పెట్టిన ఇంట్లో ఖర్చు పెట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? నువ్వు వెళ్తే తిరుపతి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి. తిరుపతి డబ్బులు పెట్టి నీ ఇంట్లో సెట్టింగ్ చేసే అధికారం నీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. అవన్నీ మనోభావాలు దెబ్బతీయటం కాదా అని నేను అడుగుతున్నా. కులాలను గౌరవించుకోవచ్చు, మతాలను గౌరవించుకోవచ్చు, కానీ దేవుడి సొమ్ముని అన్యాక్రాంతం చేయటం అది ఎంతవరకు సబ్బో ఆలోచించాలి అందరూ కూడా. అందుకే ఈరోజు కేసులు అడ్డగోలుగా పెట్టి నాయకులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఆస్తులు ఆక్రమించుకున్నారు, దౌర్జన్యాలు చేశారు. అందరూ కూడా ఈరోజు తెలుసుకున్నారు ఈ వ్యక్తి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్లలో ఇంకా ముఖ్యమంత్రిని కలవనేళ్ళు ఉన్నారు ఒకసారి కూడా. ఇది ఇతను ప్రజాస్వామ్యం. మళ్ళీ మామేని రాస్తారు, మామేని ఏం రాస్తారు? ఈ సాక్షి పేపర్ వాడికి నేను చాలాసార్లు చెప్పా, అరే నువ్వు ఎవడికి పుట్టావో తెలియదు, నువ్వు మామేని ఏంటో రాసేది, అవినీతి పుత్రిక సాక్షి పత్రిక, వీడికి నీతి జాతి అసలు లేదు వీడికి, ఈ సాక్షి వాడికి, సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానళ్ళకి కానీ. వీడు రాస్తాడు మామేన, సీనియర్ల మౌనం సందేహం, టీడీపీని వేడతారని ప్రచారం, స్తబ్దుగా పత్తిపాటి పుల్లారావు, ఎరపతనేని శ్రీనివాసరావు, అసంతృప్తులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమది, అదే తీరు. లోన మా ఫోటోలు వేసి వీడేం రాస్తాడు? పరబద్ధి తగ్గిన ఎరపతనేని, సీనియర్ల మౌనం సందేహం, అయ్యన్న పాత్రుడు, ఎందుకంటే మేమే కదా తిట్టేది ఎక్కువ, మామే రాస్తారనమాట. అయ్యన్న పాత్రుడు, పుల్లారావు, పరబద్ధి తగ్గిన ఎరపతనేని నా ఫోటో వేస్తాడు వీడు. మేము పార్టీ మారుతామంటాం. నేను మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశా. తెలుగుదేశం పార్టీకి 82 నుంచి అంకితభావంతో పనిచేసే కుటుంబం మాది. 6 సార్లు నేను గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేశాను, రేపు 7వసారి పోటీ చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు నన్ను ఆదరించారు రాజకీయాల్లో. అంటే మీరు మమ్మల్ని రాజకీయంగా ఏమీ చేయలేక కేసులు పెట్టారు మా మీద, ప్రూవ్ చేయలేకపోయారు. ఏమీ చేయలేక ఒక విష ప్రచారం మీ పత్రికలో, మీ ఛానల్లో, మీ వైసీపీ సోషల్ మీడియాలో. మీరు బరి తగ్గించిన విధానంతో పనిచేస్తున్నారు. మీరు వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి పత్రిక కానీ ఎవరి మీద మీరు పార్టీ పెడతారని మీరు ప్రచారం చేస్తున్నారు? ఎరపతనేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళ మీద. ఎరపతనేని శ్రీనివాసరావు పిల్లర్ పార్టీకి, అది మీ పార్టీలు చేరడం ఏంట్రా? మీరు మీది ఒక పార్టీయా? మీది దేనికి మీ పార్టీలో చేరాలంటున్నా? తెలుగుదేశం వాళ్ళు నేను కాదు. అసలు ఏ తెలుగుదేశం వాళ్ళ మీ పార్టీలు అందించే మీది పార్టీయా? మీద ఒక మాఫియా ముఠ, నీతి జాతి లేని మనుషులు మీరు, మనుషుల్ని గౌరవించలేని నీచ స్థాయిలో ఉన్న కుక్కలు మీరు. మీరు మా గురించి రాస్తారా పార్టీ మారుతామని?
ఎన్ని ఎంత ధైర్యం ఉండాలి మీకు మా గురించి రాయడానికి పార్టీ మారుతారని? మా అధినేత కుటుంబం రాష్ట్రం బాగుండాలని కోరుకునే కుటుంబం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాష్ట్రం బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలా అని కోరుకునే కుటుంబం ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కార్యకర్తల కుటుంబాలు పిల్లల్ని చదివించేది, పెద్ద హెరిటేజ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి పేద ప్రజలను ఆదుకుంటున్నారు. 10 మంది బతకాలి, 10 మందికి అన్నం పెట్టి కుటుంబం మా అధినేత కుటుంబం. మా అధినేత కుటుంబానికి అసలు నీకేమైనా పోలుకుందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నీకు ట్రస్ట్ ఉందా? నువ్వు 1 రూపాయి దానం చేసావా? నీ జీవితంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చావా? నీ తాడేపల్లి కొంపకి ఎవరైనా ప్రజలు వస్తారా? ప్రజలను గలుస్తావా? ఎన్ని రోజులకు ఒకసారి నువ్వు క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్పితే నువ్వు సెక్రటరీకి ఎప్పుడైనా వెళ్ళావా? నీ తాడేపల్లి కొంపకి మంత్రులకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఇంటర్వ్యూ లేదే, సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఎప్పుడైనా ఇచ్చావా? జిల్లాలకు పోతే చెట్లు కొట్టేస్తారు, పరదాలు కడతారు, బారికేడ్లు కడతారు, పులివెందుల పైన ఈ పులివెందుల పిల్లి బారికేడ్లు కట్టుకుని తిరుగుతుంది. ఎందుకు? ఎన్నికల ముందు ముద్దులు పెట్టావు కదా, అందుకనే గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి పోలికే లేదు. మా పార్టీ నీతి నిజాయితీతో కూడిన పార్టీ, అభివృద్ధి కోరుకునే పార్టీ, అభివృద్ధి కోరుకునే నేతలు మా నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. అరే ఆ పార్టీలో మేము 30 సంవత్సరాల నుంచి, నేను చిన్న వయసులోనే మాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇంత రాష్ట్రస్థాయి నాయకుడు ఎదిగేటట్టుగా చేసిన పార్టీ, ఎన్ని కష్టాలు వచ్చినా మేము పార్టీకి అంకితభావంతో పనిచేసాను. తప్పితే మా మీద మీరు ఏం చేయలేక విసిపెచ్చారు వింటారా? సాక్షి పత్రికలు, సాక్షి ఛానల్లో, మీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరటం ఎంత నిజమో, ఎర్రపతి శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరటం అంత నిజం. అది ఇంకెంతకన్నా నేను చెప్పి సన్నాసులకి ఇంతకన్నా దాని గురించి నేను చెప్పగలిగింది కూడా ఏం లేదు. అందుకని చెప్పడం కూడా అనవసరం నేను అనుకుంటున్నాను. సో అందుకనే పల్నాడు ప్రాంతంలో కూడా ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు, 8 మంది అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు, 60-70 మందిని కాళ్ళ చేత విరగొట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, తెలంగాణ మద్యం తెచ్చి అమ్మారు, ఇసుక మట్టి 3,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. పిడుగురాళ్ళలోనైతే 10 ఎకరాల దేవాదాయ శాఖ భూమి కూడా రిజిస్ట్రేషన్ చేశారు, ఆ పిడుగురాళ్ళ రిజిస్టార్ చేసిందాం. బరి తగ్గించిన విధానంతో ఈరోజు అన్నీ చేస్తే రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మేమేమైనా దర్యాప్తు చేస్తాం, అన్నీ వెలికి తీస్తాం. సహకరించిన అధికారులు, అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల్ని జైళ్ళకి పంపిస్తాం, గుర్తుపెట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా మారాలి, కొంతమంది మారారు, ఇంకా మారాలి. ఈ అధికారం ఇంకా 2-3 నెలల్లో పోద్ది, బరి తగ్గించిన మీకు కూడా పరిస్థితులు అర్థమవుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల కమిషన్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు చూస్తే చంద్రగిరిలో 60,000 ఓట్లు చేర్పించారు, ఎవరు సహకరించారు దానికి? మీరు అధికారులు సహకరిస్తారు 60,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్పించడానికి? రేపు ఎక్కడికి పోతారు మీరు? అందుకనే ఎన్ని అక్రమాలు చేసినా మిమ్మల్ని బొంద పెట్టడానికి వైసీపీని రెడీగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు బలిసిన పనులు కూడా ఇప్పుడు కూడా తగ్గించుకోకపోతే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీని రాజకీయాల నుంచి కాదు, సమాజం నుంచి వెలేయాలి. ఇది మేము కోరుకునేది. మేమే కదా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు. జగన్ అన్న వదిలిన బాణం తిరిగి తిరిగి ఎటు వచ్చింది? తల్లిని చెల్లిని గౌరవించలేని నువ్వు, తల్లిని చెల్లిని ఇంట్లో గుండా గెంటేసిన నువ్వు మహిళల్ని కాపాడతావా ఆంధ్రప్రదేశ్లో? ఏం కాపాడతావు నువ్వు మహిళల్ని?
తాలిబడులు లేచా మహిళలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. అందుకనే నేను కోరేది తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతూ ఉంది. ఈ చెత్త ఫెలోస్ సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య సఖ్యత దెబ్బతీయడానికి పోస్టులు పెడతారు వాళ్ళే, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పారు వీటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి రెండు పార్టీల నాయకులు. అదే మరలా నేను కూడా చెప్తున్నాను. మొన్న 14 తారీఖు సాయంత్రం కూడా తెలుగుదేశం జనసేన రెండు పార్టీలను దాచేపల్లిలో మన పిల్లలు ఎవరైతే బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారో, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా పిలిచాం. ఒక డిన్నర్ పెట్టి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మేమే గ్రామాల్లో ఏ విధంగా పార్టీ గెలుపుకుని కృషి చేయాలో కూడా చెప్పాం. తర్వాత 12,000 మంది హాజరయ్యారు కార్యక్రమానికి. చాలా బాగా జరిగింది. యూత్ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. ఈసారి ఈ దుర్మార్గుని ఇంటికి పంపించాలి సార్. మనం ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోకపోతే మా భవిష్యత్ అంత అంధకారం అయిపోద్ది. ఈరోజు ఒక్క జాబ్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. మేము బయట ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాం. యూత్ కూడా గతంలో 2019లో యూత్ ఎక్కువగా కూడా వైసీపీకి పనిచేశారు. ఇప్పుడు రివర్స్, 95% యూత్ ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. రాజధానిగా అమరావతి ఉంటుంది, తర్వాత గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలని చెప్పి పల్నాడు ప్రజల చిరకాల వంచ. దాన్ని కూడా మేము మా ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గానికి కూడా ఒక సపరేట్ మేనిఫెస్టో ఉంటుంది. అది కూడా మీకు ఆ సపరేట్ మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత దాన్ని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా విస్తృతంగా కూడా మేము చర్యలు చేపడతాం. దయచేసి అందరూ కూడా ముఖ్యంగా రాబోయే ఈ 2-3 నెలలు మీడియా, ఈరోజు రాజకీయ పార్టీల ప్రచారం కానీ లేకపోతే తప్పొప్పులను కానీ వ్యవస్థలో లోపాలు కానీ అన్నిటినీ ప్రజల దగ్గర తీసుకెళ్లేది శక్తివంతమైన మీడియా. మీడియా కూడా దయచేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని కూడా అర్థం చేసుకొని మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో మీ వంతు సహకారం కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్ననే సంక్రాంతి కనుమ కూడా అయిపోయింది, మరలా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. గురజాల ఇప్పుడు నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాని పెట్టారు. గతంలో రెవెన్యూ డివిజన్ నరసరావుపేటలో ఉండేది, అది మేము వచ్చిన తర్వాత దాన్ని గురజాల రెవెన్యూ డివిజన్గా చేశాం. పల్నాడుకి ఒక చరిత్ర ఉంది, 800 సంవత్సరాల చరిత్ర ఉంది పల్నాడుకి. సో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనేది పల్నాడులో ఉన్న ప్రజల ఆకాంక్ష. సో దాన్ని మేము పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మరలా కొత్త జిల్లాల ఏర్పాటులో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలని చెప్పి కూడా కోరుతాం. అది అయ్యేటట్లు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం. వైసీపీ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూశారు. అక్కడ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళకి సీట్లు ఇవ్వని చెప్పారు. ఇంకా చాలామంది ఉన్నారు, కొద్దిగా ఇంకా టైం ఉంది, నెలాఖరికి కానీ టచ్లో ఉంటే మా నాయకులకు ఉంటారు. అది మేము ఉన్నారా లేదని నేను చెప్పలేదు. అది అందుకనే చాలా రోజు రోజుకి చాలా మార్పులు ఉన్నాయి. వైసీపీ కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో, నమ్మే పరిస్థితి లేదు. మమ్మల్ని వాడుకొని గొంతు కోసారు ఇతను అనే పరిస్థితి. కనీసం మాట్లాడదామన్నా ఆ తాడేపల్లి కొంపలకు కూడా రానిట్ల పాపం. బయట
మాట్లాడుకొని వెళ్తున్నారు వాళ్ళ సామంతులతో. అంతే, ఎంత పెద్దవాళ్ళకైనా నో ఇంటర్వ్యూ. కాబట్టి ఈ నెలాఖరుల లోపు ఇంకా వైసీపీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఉంటాయి. ఆ పార్టీని ఆ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి వాళ్ళ నాయకులకే లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అసలే లేదు. పొత్తు ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది. ఎవరు ఏ సీట్లలో పోటీ చేయాలనేది కూడా ఇద్దరు అధినేతలు వాళ్ళు మాట్లాడుకున్నారు, క్లారిటీ వచ్చింది. అది ఎన్ని సీట్లు ఏ సీట్లు అనేది ఆ ఇద్దరు నాయకులు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రెండు పార్టీల నాయకులు కూడా ఒక్క నిమిషం ప్రకటిస్తారు. ఇంకా మీరు అడిగిన దాని గురించి నేను దాని గురించే మాట్లాడను, అదంతా నా పరిధిలో లేని అంశం, అవన్నీ మా పార్టీ నాయకులు చూసుకుంటారు. నేను అందుకే కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకెళ్ళి కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కారం చేయాలో కూడా పార్టీ ఆలోచించుద్ది. అందుకని మనం పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాన్ని మనం చెప్పలేం. నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే, పార్టీలో పనిచేసిన ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరగదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఉమ్మడి జిల్లాలో ఎన్ని సీట్లు జనసేన కేటాయించే అవకాశం ఉంది? అది నేను చెప్పలేను అంటున్నాను, అది నా పరిధి కాదు కదా. మా అధినేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సీట్లు ఎన్ని సీట్లు ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేను జిల్లాలకు సంబంధించి నేను చెప్పలేను, రాష్ట్రానికి సంబంధించి ఏ సీట్లు ఎన్ని సీట్లు నేను చెప్పలేను. అది వాళ్ళిద్దరి మధ్య ఎక్కడెక్కడైతే ఏ సీట్లు ఎవరు గెలవగలుగుతారో వాళ్ళిద్దరు కలిపి తీసుకుని నిర్ణయం. లేట్ ఏమి లేదు శర్మ గారు దీంట్లో. ఇప్పుడు ఆల్రెడీ 100 సీట్లకు పైగా తెలుగుదేశంలో క్లారిటీ ఇచ్చారు. సో దీంట్లో అనౌన్స్మెంట్ ఒకటే, అది ఎప్పుడు చేస్తారు సంక్రాంతి తర్వాత అన్నారు, నెలాఖరులోపు చేస్తారేమో. సో క్లారిటీని అయితే 101లో మాట్లాడి ఇచ్చారు క్లారిటీ. సో దాంట్లో అనౌన్స్మెంట్లో ఏదైనా 4 రోజులు అటు ఇటు జరుగుద్దు కానీ, సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. రెండో పార్టీల్లో క్లారిటీ ఉంది, సీట్ల మీద క్లారిటీ ఉంది, అది ఇబ్బంది ఏం లేదు. టీడీపీ లాస్ట్ టైము అంత తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటి అనేది, అంటే మనం బాగా చేసాం, అభివృద్ధి చేసామని అనుకుంటారు కదా, అది మీరు అందరు కలిసి ఏమైనా అనాలిసిస్ చేయడం జరిగిందా? దాని మీద రేపు పొద్దున దిద్దుబాటు చర్యలు లాంటి, అంటే ఈ కారణంతో అనే ఏదన్నా ఇచ్చే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బాగా అభివృద్ధి చేశాం. రాజకీయాల్లో ఒకసారి ఎదుటివాడు చేసే దుష్ప్రచారాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి. అభివృద్ధి చేయడంతో పాటు ఎదుటివాడు చేసే దుష్ప్రచారం ఒకటి, మనం కూడా చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఒకసారి మనం ఎంత తీసుకెళ్ళినా ప్రజలు ఎందుకో ఒక ఛాన్స్ అన్నారు కదా చూద్దాం అనే నిర్ణయానికి మొన్న వచ్చినట్టున్నారు. ఆ ఒక్క ఛాన్సే ఇప్పుడు రివర్స్ అయింది, అందరు కూడా తెలుసుకున్నారు. మొన్న ఏ వర్గాలు పార్టీకి దూరం అయినాయి, ఏ వర్గాలు ఓట్ బ్యాంక్ పరంగా మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక డిస్కషన్ కూడా పార్టీలో జరిగింది. సో తప్పకుండా దూరమైన వర్గాలన్నీ కూడా, తెలుగుదేశం పార్టీకి 83 నుంచి వెన్నెముకగా ఉన్న వర్గాలన్నీ కూడా మరలా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు, ఇంకా వస్తున్నారు. వాళ్ళకి 151 వచ్చినాయి, మాకు 155 సీట్లు వస్తాయి రెండు పార్టీలకి, దర్ ఇస్ నో డౌట్. Thank you.
ఆఫర్ చేస్తున్నాం.